రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసినామని అన్నారే, అది రెండు లక్షల కోట్లు లక్ష యాభై వేల కోట్లు మేము ప్రజల అకౌంట్లలో వేయకుండా టెండర్లు వేసుకొని కాంట్రాక్టర్లకు 10%కో 15%కో అమ్ముకోలేమా? కానీ ఆలోచన మాది కాదు, టీడీపీ వాళ్ళది. వర్కులు ఇస్తే కమిషన్లు కొట్టచ్చనే ఆలోచన వాళ్ళది, ప్రజల జీవితాలు బాగుపడేదానికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన మాది. ఎందుకు వెనకబడిపోతుంది రాష్ట్రం? రాష్ట్రం బాగుపడేది వాళ్ళకి ఇష్టం లే అని చెప్తే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకొని ఉన్నారన్న వాళ్ళు. ఒక ట్రాన్స్లో బతుకుతారని నేను చెప్పినా కదా, మాకన్నా గొప్పోళ్ళు ఎవరు లేరు, ఆ స్థానంలో కూర్చుంటే మేమే కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోకూడదు, ఎన్నేళ్ళైనా ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలించాలా, అది వాళ్ళ యొక్క దుర్బుద్ధి. ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా చేస్తారు. ఆ ట్రాన్స్లో బతకకుండా ఒకసారి పబ్లిక్లోకి పోతే, పేదవాళ్ళ దగ్గరికి పోతే, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే, మీ ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా మారినాయి? ఇంతకుముందు కనీసం ఇళ్లలో 100-200 రూపాయలు కూడా ఉండే లేనటువంటి క్లిష్ట కాలం ఉండేది. కానీ ఈరోజు ఒక సామాన్య కుటుంబానికి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు అప్పు పుట్టాలనే పుట్టే పరిస్థితికి వచ్చింది. అప్పు తీసుకోమని నేను చెప్పడంలే, ఒక భద్రత వచ్చింది అని చెప్తున్నా నేను. ఇంత దుర్మార్గంగా మేము మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకునేప్పుడు ఎవడేం చేయలేడు? అటువంటి వాళ్ళకు ప్రజలే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందంట నాన్న, నారా లోకేష్ గారికి అవును ఇచ్చినారు, మొన్న బడ్జెట్ లో ఇచ్చినారు. కానీ ఈ రోజుది కాదు కదా, అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అనేది ఈ రోజుకి సంబంధించిన విషయం కాదు కదా, టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూ ఉంది కదా. ఇది ఆ రోజు బీజేపీ వాళ్ళతో కలిసే ఉన్నారు కదా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ రోజు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేకపోయినాడు? ఎందుకు ఈ ప్రాజెక్టు రాకుండా ఆపలేకపోయినాడు? మాట్లాడుతూ మాట్లాడి అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా తీసుకొని పోయి దీనిపైన ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం. ఇప్పుడు ఓవరాల్గా మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ టెన్యూర్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ అనేవి మీరు ఒకసారి లిస్టు తీస్తే, దాన్ని బట్టి సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాలే కాదు అంటారు వాళ్ళు. నెలకు దాదాపు 29,000-30,000 జీతం ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి. అంటే ఆ 2,14,000 మంది, 120,000 మంది, 130,000 మందో వీళ్ళు ఎవరు కూడా మనుషులు కాదా? ఎలిజిబుల్ కాదా? క్వాలిఫైడ్ కాదా? అవి ఉద్యోగాలే కాదు, ఇట్లా చులకన భావం ఎందుకు? లేదా వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదా? వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? నిన్ననే స్టీల్ ప్లాంట్కు కూడా భూమి పూజ చేయడం జరిగింది. త్వరితగతిన కంప్లీట్ చేస్తే దాదాపుగా 100,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. మేము పనిచేసేది కేవలం ప్రజల కోసమే. ఇంత భారీ మద్దతు, 51% ఓట్ బ్యాంకు, 151 సీట్లు, ఇంత అభిమానము, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మేము ఏ పని చేసినా కూడా ప్రజల బెనిఫిట్ కోసమే చేస్తాం తప్ప మా సొంత లాభాలు ఏముంటాయనా? నేను మీకు ఇందాకనే ఉదాహరణ చెప్పిన 2,00,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసే బదులు వర్కులు చేసినా కమిషన్లు ఎవరికైనా ఇచ్చి టీడీపీ వాళ్ళ మాదిరి సంపాదించుకున్నా ఎన్ని అవకాశం లేదు. కానీ ఆ పని చేయలేదే, డైరెక్ట్ పబ్లిక్కే ఇచ్చినామే డబ్బులు, బెనిఫిషియర్స్కే ఇచ్చినామే. ఇంకా ఇంత గొప్ప పని చేసిన తర్వాత కూడా మాలో స్వార్థం కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు చేసేటివి ఎట్లుంటాయంటే, వాళ్ళు ఎంత ట్రాన్స్లో బతుకుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ లోకేష్ కానీ ఇంకొక ఆయన కానీ ఎంత ట్రాన్స్లో బతుకుతున్నారు వీళ్ళంటే, మా ఊర్లో చెట్టు కింద ఇద్దరు తాగుబోతులు కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తాగడము, ఒరే నందికొట్కూరులో ఈ మర్డర్ జరిగింది, పులివెందుల్లో ఆ మర్డర్ జరిగింది, కర్నూలులో ఈ మర్డర్ జరిగింది, ఆళ్లగడ్డలో ఈ మర్డర్ జరిగింది అని మాట్లాడతా వాళ్ళు. నేను ఒక 10 రోజుల తర్వాత ఊరికి పోయినా, పోతే వాళ్ళిద్దరు వైట్ అండ్ వైట్ వేసుకొని అద్దాలు పెట్టుకొని తెల్ల చెప్పులు వేసుకొని కూర్చున్నారు. వెంటనే వేరే వాళ్ళని పిలిచి అడిగిన, ఏమైందిరా వాళ్ళు అట్ట కూర్చొని ఉన్నారంటే, అన్న వీళ్ళు రోజు ఈ ఫ్యాక్షన్ గురించి, ఈ మర్డర్ల గురించి మాట్లాడి మాట్లాడి మాట్లాడి
వాళ్ళే ఫ్యాక్షనిస్టులు అనే ట్రాన్స్లో వెళ్ళిపోయినారంట. అంటే మేమే చేసినాము ఈ మర్డర్లన్నీ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినారంట. అట్ట మన రాష్ట్రంలో కూడా చెగువీరా, స్వామి వివేకానంద, ఫీడెల్ క్యాస్ట్రో ఇట్లాంటి పేర్లన్నీ చెప్పి 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 వాళ్లకు నీతులు సూక్తులు నేర్పించింది కూడా మేమే అనే ట్రాన్స్లో బతుకుతాం చాలా మంది. అర్థమైందే అన్న? పోరాటం పోరాటం పోరాటం, ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే కానీ ఎవడు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే పోరాటం చేస్తారు. నాకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి మన దేశంలో ఒక లోక్పాల్ బిల్లు కానీ, నిర్భయ చట్టం కోసం జరిగిన ఉద్యమం కానీ, పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం కానీ, ఆడ జల్లికట్టు కోసం తమిళనాడులో జరిగిన ఉద్యమాలు కానీ, సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు వచ్చి పోరాడినారు. అది పోరాటం అంటే వీళ్ళు ఇళ్లలో కూర్చొని జాకీలు పెట్టి లేపి పోరాడండి పోరాడు. ఎందుకు పోరాడతాడు? కడుపు కాల్చే పోరాడతారు. కడుపు నిండినాడు ఎందుకు పోరాడతాడు? నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాలా, విమర్శించాలా? వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. వచ్చేది వైఎస్ఆర్సీపీనే రాసి పెట్టుకో, వాళ్ళకి ఏమైనా బాండ్ పేపర్లు ఉంటే తెచ్చుకోమను. మళ్ళీ ఖచ్చితంగా చెప్తానా, వాళ్ళు చేసిన స్కాములు ఈ రోజు నుంచే స్టార్టు. పెద్ద ఆయనది సిమెంట్స్, ఇంకా చిన్న ఆయనవి డొక్కొమ్మలు గిక్కొమ్మలు రేపటి నుంచి ఉంటాయి ఆయనకి. ఆయన ఎవడైనా మర్చిపోతే నాకు చెప్పు, మిగిలినటి పంపిస్తా పేర్లు. ఏం చేసుకోలేడు ఆయన, ఆయనతోటి ఏం కాదు. ఆయన గవర్నమెంట్ చూసినందుకే ఆయనకి 23 సీట్లు ఇచ్చినారు. మంగళగిరిలో ఓడగొట్టినారు. ఫస్ట్ మంగళగిరిలో ప్రతి వార్డు తిరగమను, మంగళగిరికి ఎంత అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోమను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మంగళగిరికి ఇన్ని ఫండ్స్ ఇస్తాడు, ఏ రకంగా డెవలప్ చేస్తాడు కనుక్కోమను. ఆ తర్వాత తోపుడు బండ్లతో జనాల జీవితాలు మారవు. ఏమన్నా తోపుడు బండ్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా అవసరాలు ఉంటాయి వాళ్ళకి, వాటిని కూడా పరిష్కరించు. చేసిన సాయానికి ఎప్పుడు కృతజ్ఞత ఆశించకూడదు. పని చేయాలా వదిలేయాలా, కృతజ్ఞతగా ఫీల్ అయితే వాళ్ళు ఓటేస్తారు. రేపు తోపుడు పండించిన నాయంటనే తిరగాలనే మనస్తత్వాలు వీళ్ళవి. థ్యాంక్ యూ అన్నా.